పదకొండవ పిఆర్సీ వెంటనే అమలు చేయాలంటూ పాత పెన్షన్ విధానాన్ని తిరిగి ప్రారంభించాలని నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఈటీఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉపాధ్యాయులపై చిన్నచూపు చూస్తుందని, పాదయాత్రలో చెప్పిన ప్రకారం ఉపాధ్యాయుల సమస్యలు తీరుస్తామని చెప్పడం జరిగిందని, ఇంతవరకు అమలు చేయకపోవడం దారుణమని అన్నారు. ఇకనైనా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం ఎంపీడీఓ సురేష్ బాబుకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎస్కే కరిముల్లా, కోశాధికారి బాలకొండయ్య, గౌరవ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య, యూటీఎఫ్ నాయకులు హరిశ్చంద్ర, నాగార్జున, కాంతారావు, రాజేశ్వరరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మండల హెడ్ క్వార్టర్లోను, తాలూకా హెడ్ క్వార్టర్లోను ఈటీఎఫ్ ఆధ్వర్యంలో 11వ పిఆర్సీని ఎంటనే అమలు చేయాలనేసి ఈటీఎఫ్ పిలుపు మేరకు ఈ రోజు అన్ని కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఉరుకుంటపాడు మండల ఈటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఎంఈఓ ఎండిఓ గారికి మెమోరాండం అందజేయడం జరిగింది. మరి మన ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల నుంచి అదుగో ఇదుగో అంటూ పిఆర్సీని మాలుగా అమలు పరుస్తున్నామనేసి చెప్తూనే కలబొల్లి మాటలతో కాలం నిలబోస్తూ ఉన్నాడు. మరి ఈ రోజు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఎంత డిమాండ్లు చేసినా పెడచెవిన పెట్టేసి మరి ఈరోజు ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ పిఆర్సీని వెంటనే అమలు చేయాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా నేను అధికారంలోకి రాగానే మాలకు ఇంప్లిమెంట్ చేస్తామనేసి వాగ్దానం ఇచ్చున్నారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలైనా కూడా పిఆర్సీని అమలు చేయకపోవటం ఇది ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానం తప్ప వేరేది కాదు. కాబట్టి మా యూటీఎఫ్ పక్షాన దాదాపుగా 55% తోటి ఫిట్మెంట్ ఇంప్లిమెంట్ చేయాలనేసి, అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఈ వాయిదాల పద్ధతిలో కాకుండా ఉండేటటువంటి డిఏని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలనేసి మా సంఘం తరఫున